నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను వినిపించబోయే కథ ఎవర్ గ్రీన్ స్టోరీ రచయిత చింతపట్ల సుదర్శన్ నేను కథ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయండి ఉదయం పలహారం సరిగ్గా చేయనేలేదు మధ్యాహ్నం భోజనం మధ్యలోనే వదిలి వెళ్ళింది ఇప్పుడు సూర్యుడు అస్తమించే వేళ కూడా స్నేహితురాళ్లతో తోటలో ఆ ఆటలేమిటో తండ్రి గారాబమే ఇందుకు కారణం అనుకున్నది తల్లి తోటలో మల్లెపూల బంతితో ఆటలాడుతున్నది ఆమె కూతురు స్నేహితురాళ్లతో ఆ పడుచు పిల్లల నవ్వుల్ని చెవులు రిక్కించి వింటున్నాయి పూపొదలు ఒకరు మరొకరికి ఆ మరొకరు ఇంకొకరికి విసిరేస్తే ఆకుపచ్చని చెట్ల మధ్య ఆ తెల్లటి బంతి కనబడ్డట్టే కనబడి మాయమవుతున్నది ఎవరో బలంగా విసిరేసారు బంతిని అది ఎవరికీ అందకుండా గాలిలో ఎగురుతూ ఉద్యానవనానికి ఓ పక్కన ఉన్న భవంతి కిటికీలోంచి లోపల పడిపోయింది ఆట ఆగిపోయింది ఎవరు తెస్తారు బంతిని అడిగింది ఒక అమ్మాయి నేను పోను ఆ మూల భవంతిలో ఏమున్నదో ఎప్పుడూ ఎవరు అటువైపు పోరు అన్నది బంతిని వైపుకు విసిరిన అమ్మాయి మేం పోం అంటే మేం పోలేం అన్నారందరూ అయితే ఆట సాగేదిలా ఒక పని చేద్దాం ఎవరో ఒకరి పోయి తేవడానికి భయం కదా అందరం కలిసిపోయి తెచ్చుకుందాం అనుకున్నారు బిలబిలమంటూ వాళ్లంతా భవంతి ముఖద్వారాన్ని తోసుకుని లోపలికి వెళ్లారు అక్కడ ఒక పెద్ద భూషాణం పెట్టే దానిమీద ఓ పెద్ద ధనుస్సు ఉన్నాయి అదిగోనే మన బంతి దాని కింద నుండి కనబడుతున్నది అన్నది ఒక పడుచు ఇంక లాభం లేదు దాన్ని ఎట్లా కదిలిస్తాం బంతిని ఎట్లా తీసుకుంటాం పెదవి విరిచింది మరో పడుచు అందరం కలిసి కదిలిద్దాం అన్నది ఓ యువతి అంతా కలిసి తోసినా అంగుళం కూడా కదలలేదు అది చూస్తూ నిలబడకపోతే నువ్వు సాయం చేయరాదు అన్నది ఓ అమ్మాయి వెనక్కి తిరిగి అందరికంటే వెనక నిలబడ్డ మెరుపుతీగ పెదవుల మీద చిరునవ్వును అదిమిపెట్టి మీరంతా పక్కకు జరగండి నేను కదిలిస్తాను అన్నది ముక్క మీద వేలు వేసుకున్న పడుచు వెనకకు వచ్చింది తతిమ్మ వాళ్లు నోళ్లు తెరచి యువతలకి వచ్చారు కలహంసలా నడిచివచ్చిన మెరుపుతీగ ఆ భూషాణం పెట్టె మీద చేయి వేసింది తలమీద చంద్రవంక మెడలో జారిపోతున్న నాగుడు నుదుటి మీద మరో కన్ను ఉన్న జడధారికి ధ్యానభంగమైంది ఒక్క ఉదుటిన కళ్ళు తెరిచాడు ఆ పక్కనే ఉన్న ఆమె అడిగింది ఏమైంది స్వామి అని కళ్యాణ ఘడియలు పడ్డవి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా మనం పూనుకోవాల్సిన సమయం వచ్చింది అటు చూడు దేవి అన్నాడు తలలో అలంకరించుకున్న చందమామలా నవ్వుతూ ఆయన వేలు చూపిన వైపుకి ఆమె తొంగి చూసింది భూమి మీద ఓ ఉద్యానవనం చివరలో ఉన్న భవంతి ఆ భవంతిలో బంతి కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు కనిపించారు అంతమంది అమ్మాయిలు కదిలించలేని దాన్ని ఆ ఒక్క అమ్మాయి ఎలా కదిలిస్తుంది బంతిని ఎలా బయటకు తీస్తుంది స్వామి అన్నది ఆమె ఆ బంతి నా ధనుస్సు కింద ఉన్నది ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఆ ధనుస్సుని కదిలించి బంతి బయటకు తీసిందంటే అదో సెన్సేషన్ అవుతుంది ఆ తర్వాత ఆమె కళ్యాణానికి మార్గమేమిటో ఆ తండ్రికి తెలిసి వస్తుంది చూడు తమాషా అన్నాడు భర్త ఆయన తన రెండు కళ్ళని భవంతిలోని ఆ వస్తువు మీద కేంద్రీకరించాడు అందరితోనూ తాను ఆ భోషాణం పెట్టని కదిలిస్తానని బంతిని బయటకు తీస్తానని అన్నది కానీ నిజంగా అంత పెద్ద వస్తువు కదులుతుందా అని సందేహిస్తూనే ఆమె తన సుకుమారమైన చేయిని దానిపైన వేసింది ఆశ్చర్యం అది అతి తేలికగా కదిలింది ధైర్యం వచ్చిన అమ్మాయి దాన్ని చేత్తో అలవోకగా పక్కకు జరిపి బంతిని బయటకు తీసింది బ్రేకింగ్ న్యూస్ అంతఃపురపు మందిరాలకు చేరనే చేరింది ఎప్పుడూ స్నేహితురాలు ఆటలునూ అమ్మాయికి మీరు తన పెళ్లి సంగతి పట్టించుకోరా అని నిష్ఠూరమాడింది అమ్మాయి తల్లి తండ్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు మందిరంలో ఇన్నాళ్ల నుంచి వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం లభించింది వందల మంది బలిష్ఠులైన మగవాళ్లు కలిస్తే తప్ప కదలని ధనుస్సుని కుసుమ కోమలమైన చిన్నారి వామహస్తంతో అవలీలగా కదిలించి తన వరపరీక్షను తానే నిర్ణయం చేసింది ఎవరైతే ఆ ధనస్సుని ఎత్తిపట్టుకుని బాణం సంధించగలరో ఆ వీరుడే ఆమెకు వరుడు అనుకున్నారు స్వయంవరం ప్రకటించబడింది ఈ విషయం దుర్గమారణ్య మధ్యన ఉన్న ఆశ్రమంలోని రాజర్షి విశ్వామిత్రుని చెవులకు వినబడ్డది ఎండ కన్నెరుగని పసివాడు నా పుత్రుడు నీ వెంట పంపలేను అన్న తండ్రిని ఒప్పించి వెంట తీసుకువచ్చాడా వీరకుమారుడిని అన్న వెంట తమ్ముడూ బయల్దేరి వచ్చాడు ఆశ్రమాల్లో మునులను హింసపెడుతున్న రాక్షసిని వధించాడు అన్న అంతేకాదు యజ్ఞయాగాదుల్ని భగ్నం చేస్తున్న రాక్షసులకు తన శరం పరంపరల రుచి చూపాడు తండ్రి బిడ్డడి కళ్యాణం జరిపించిగాని అప్పగించను అని నవ్వుకున్నాడు ముని దిక్కున ఎర్రటి కలువరేకుల్లా పూస్తున్నవి అరుణకిరణాలు నేడే మిథిలకు ప్రయాణం రాకుమారుల్ని నిద్రలేపాలి అనుకున్నాడు నీలమేఘశ్యాముడు ఆజానుబాహుడు నగర వీధుల వెంట వస్తుంటే చూసిన వారు చూసినట్టే నిలబడిపోతున్నారు నల్లని వాడైన అన్నయ్య వదనం ప్రసన్నంగా అధరం నిరంతర దరహాసానికి ఆనకట్టగా నిలిస్తే తమ్ముడి వదనం మాత్రం చుట్టుపక్కలకు నిశితంగా పరీక్షించే నయనద్వయంతో గంభీరంగా ఉంది తమ బల పరాక్రమాలను ప్రదర్శించి కన్యకను పరిణయం ఆడదామని వచ్చారు దేశదేశాల రాజులు సుకుమారి అందాలభరిణ చేత పూలహారం ధరించి నిలబడ్డది తండ్రి సింహాసనం పక్కన ఆమెను అనుసరించి ఉన్నారు స్నేహితురాళ్ళు భవనం మధ్య తాము బంతి కోసం పోయినప్పుడు చూసిన పెద్ద ధనుస్సు ఉన్నది ఒకరి తరువాత ఒకరు జబ్బలు చరుచుకుంటూ వచ్చి ఎన్నో విధాల ప్రయత్నించి ధనుస్సుని అరాంగుళం కూడా కదల్చలేక అవమానంతో తలలు దించుకుని వెళ్ళిపోతున్నారు రాజకుమారులు సమయమించిపోతున్నది ఎక్కుపెట్టకపోయినా కనీసం ధనస్సుని ఎత్తిపట్టుకునేవారైనా లేరా ఇక నా కూతురికి కళ్యాణం జరిగేనా తన కూతురు దానిని అలవోకగా కదిలించిందని ఈ పరీక్ష పెట్టడం తన తప్పిదమ్మా అని ఆలోచిస్తున్నాడు తండ్రి స్వయంవరమన్నాక వచ్చిన వాళ్లలో అందగాడిని తన మనస్సుకు నచ్చిన వాడిని అమ్మాయి పరిణయమాడాలి కానీ ఈ కఠిన పరీక్ష ఏమిటి అని చింతించసాగింది తల్లి మహావీరుడు కైలాస పర్వతాన్ని తన పది తలలతో కూడా ఇది తన వల్ల కాని పని అని ఎస్కేప్ అయ్యాక ఇక ఇంతే సంగతులు అనుకున్నారందరూ ఆకాశంలో రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు మెరుసే మెరుపులా గురువు కనసేకతో ముందుకు కదిలాడు అతడు కొదుమసింహంలా అడుగులు వేస్తూ వచ్చి చుట్టూ చూస్తూ సభకు నమస్కరించాడు ముకుళిత పద్మాల్లాంటి హస్తాలతో ఆ తర్వాత కలువరేకుల వంటి కన్నులు పూర్తిగా తెరచి ధనుస్సును ఆశాంతం పరికించాడు చూపుకి సుకుమారంగా కనిపిస్తున్న దృఢమైన దక్షిణహస్తంతో అందరూ చూస్తుండగా అలా అలా పైకి లేపాడు ధనస్సును వామహస్తాన్ని ముందుకు చాచి ధనుస్సును వంచి నారిని పైకి లాగి సారించబోతున్నంతలో పిళపిళార్భాటంతో ధనస్సు విరిగిపోవడంతో సభాసదులు సభాభవనం ఒక ఊయలలా అటూ ఇటూ ఊగిందనుకున్నారు ఎవరీ వీరకుమారుడు అని సభలో గుసగుసలు దశరథతనయుడు కోసల రాముడు కోదండ రాముడు అయోధ్య రాముడు ఏ రాముడైతేనేం ఇప్పుడు ఈ రాముడు కళ్యాణరాముడు అన్నారెవరు నీలమేఘశ్యాముని మెడను వరమాలతో అలంకరించి కనులు దించి ఆ సుందర విగ్రహాన్ని ఓరకంటితో చూస్తూ నిలబడ్డది వధువు ఆమెయే మహారాజు పుత్రి జానకి శివుడు పార్వతి వైపు చూశాడు మిషన్ కంప్లీటెడ్ అన్నట్టు దేవతలు పూలతోటల్లోకి పరిగెత్తారు కళ్యాణ సమయంలో వధూవరులను పూల వర్షంలో ముంచెయ్యడానికి పూల కోసం ఇది జానకి రాముల కళ్యాణం జగత్ కళ్యాణం